సిద్ధగంధంతో అభిషేకం చేయండి అయ్యవారికైనా అమ్మవారికైనా కానీ అభిషేకం చేయండి ఆ తీర్థాన్ని స్వీకరించండి సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఎందువల్లనంటే మనం చేస్తున్నటువంటి కార్యక్రమంలో ఉత్తమమైనటువంటి కార్యక్రమం ఏమిటి అని చెప్పి మనం పరిశీలించుకుంటే ఇలాంటి కార్యక్రమాల తాలూకు వచ్చిన పుణ్యమే ఏనాటికైనా కానీ ఉపయోగపడుతుంది ఇది లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం లేదు మీకు తోచిన మంత్రం చదువుకోండి లేదా ప్రార్థన చేయండి ఆ సిద్ధగంధం అంతా ముప్పై ఐదు రూపాయలు ముప్పై ముప్పై రూపాయలు మహాతిథుడంతా అది కూడా ముప్పై రూపాయలు అంటే ఇంత చిన్న చిన్న విషయాలు చెప్పడం ద్వారా ఒక రెమిడీ అనేది ప్రజలకి అందుబాటులో ఉంటుంది అందరూ చేయగలుగుతారు అది కూడా శక్తి ఉండి చేయలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఒక రెండు చపాతీలు వేరుశనగా నూనెతోటి కాల్చి సునకాలకి ఆహారంగా వేస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఇలాంటివి చెప్తున్నట్టే చాలామందికి ఎగతాళిగా ఉంటుంది ఆ పది లక్షలు పెట్టి హోమం చేయిద్దాం కోటి రూపాయలు పెట్టి ఇంకోటి చేయిద్దాం అని అనుకుంటారు కానీ ఈ చిన్న చిన్న విషయాలే గొప్ప ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని ఎవరు చెప్పరు అదేవిధంగా ఈ పక్షులు పెట్రోల్ ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి మేడ మీద నవధాన్యాలు చల్లి వాటికి ఆహారంగా ఇచ్చి పక్కన చిన్న బేసిన్లో నీళ్లు పోస్తే ఆ నీళ్లు అవి తాగి ఆ గింజలు తిని వెళ్తాయి అది వేసిన తర్వాత మీకు మంచి ఫలితం ప్రారంభమవుతుంది ఇది స్పష్టంగా తంత్రశాస్త్రంలో చెప్పారు తాత ముత్తాతల నుంచి ఇలాంటివన్నీ విన్నాను నేర్చుకున్నాను ఇవన్నీ చూసి మంచి ఫలితాలు తెచ్చుకున్నాను అంతేగాని మీ ఊళ్ళో గుడి కట్టించండి ఒక యాభై లక్షలు బట్టి హోమం చేయండి ఒక ఐదు లక్షలు బట్టి డైమండ్ పెట్టండి ఇలాంటివి నేను చెప్పను ఎందుకంటే వాళ్ళ లెక్క వేరు వాళ్ళు చెప్పేవాళ్ళు వేరు ఆ రకమైనటువంటి ఖరీదైనటువంటి ఆధ్యాత్మిక పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటికి నేను మొదటినిచ్చి వ్యతిరేకి ఏదైనా కానీ సులభమైన పద్ధతిలో సామాన్య మానవుడు చేసుకోవడానికి సామాన్య మానవుడు ఉపయోగపడటానికి ఉపయోగపడేది శాస్త్రం కానీ ఏదో కొంతమందికే పరిమితమయ్యి దోచుకోవడానికి వ్యాపారం చేసుకోవడానికి ఈ గ్రంథాలు మన మహర్షులు రాయల వాళ్ళు ప్రజల కోసం రాశారు మనం కూడా ఆ శాస్త్రాన్ని చదువుకుంటున్నాం కాబట్టి ఆ నూంశక నుంచి వచ్చాం కాబట్టి న్యాయబద్ధమైన విషయాలే చెప్పాలనేటువంటి ఒక నిబంధన పెట్టుకొని మీకు అందరికీ కూడాను ఇలాంటి స్వల్పమైనటువంటి పరిహారాలు చెప్తున్నారు జాతకంలో సర్పదోషం ఉంటే నాగబద్ధి చేయలేని వాళ్ళు ఉంటారు మీరు పొట్లకాయ మానేయండి చికెను మానేయండి కోడిగుడ్లు మానేయండి మీకు జాతకంలో ఉన్నటువంటి సర్పదోషము అపసమయకాల సర్పదోషం పోతుంది మీకు మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది మీ జాతకంలో దోషాలపై మంచి స్థితిలో మీరు ఉండగలుగుతారు అంతేకాకుండా ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అరటినార ఒత్తులతోటి అమ్మవారి దగ్గర కానీ అయ్యవారి దగ్గర కానీ కానీ వాటితోటి దీపారాధన చేస్తే కథలతో సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి అరిష్టాలు మొత్తం పోతాయి అందుకే అర అరటి నార ఒత్తులకు ఉన్నటువంటి ప్రత్యేకత చాలా విశిష్టమైంది